పాపా ఏంటి మ్యాచింగ్ మ్యాచింగ్ ఇస్తాం. ఏమండి మీతో పని చేస్తున్నప్పుడు వచ్చే కిక్ దీనమ్మా. పక్కోడు గురించి పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవన్నాయి. బయట ఈ మధ్య పని తక్కువ మాటలు ఎక్కువ మాటలు ఎక్కువ మాట్లాడే మనుషులు ఉంటారు, మాటలు ఎక్కువ మాట్లాడే మనుషులు ఉంటారు, మాటలు ఎక్కువ మాట్లాడే మనుషులు ఉంటారు. డబుల్ స్మార్ట్ శంకర్ కి చేద్దామా మైక్. Yes, over to Rabu. Varangal. స్మార్ట్ శంకర్ ప్రీరిలీజ్ అప్పుడు వచ్చాను ఇక్కడికి, మళ్ళీ ఇక్కడే పెడదాం అనుకుని ఇక్కడికే వచ్చాం. ఐ లవ్ యువర్ ఎనర్జీ. సో బేసిక్లీ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిపోయింది స్మార్ట్ శంకర్ వచ్చి, 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన యువి మీడియాకి, ఏసీబీ గారికి, అందరికీ చాలా థ్యాంక్ యూ. డబుల్ స్మార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకే తెలియట్ల. ముందుగా గెటప్ సీను అండ్ టెంపర్ వెంకట్, మీరు సినిమాలో ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ ప్రమోషన్స్ కూడా అంతే కష్టపడుతున్నారు. వెరీ గ్లాడ్ టు బీ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ యువర్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ ఈ సినిమాకి యాక్చువల్లీ అందరికన్నా ఎక్కువ టెన్షన్ పడింది మణి శర్మ గారు అనుకుంటా, ఎందుకంటే పార్ట్ వన్ ఆడియో అంత పెద్ద హిట్ అయ్యి పార్ట్ టూకి అంత ప్రెషర్ ఆయన తీసుకున్నారు. సో ఎప్పుడు చెప్తూ ఉంటారు సీక్వెల్స్ అంటే కథకి ప్రాబ్లం, కథ మీద ఇది ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ ఈ సినిమాకి ఆడియో మీద కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నారు. అండ్ మణి గారు థ్యాంక్ యూ సో మచ్, ఐ థింక్ యూ రీచ్ ది ఎక్స్పెక్టేషన్స్. అండ్ సినిమా రిలీజ్ అయ్యి స్క్రీన్ మీద చూసాక ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి అనుకుంటున్నా. అండ్ సంజు బాబా, ఇట్ వాజ్ నాన్ ఆఫ్ వర్కింగ్ విత్ యూ నాట్ హియర్, బట్ ఈ సినిమా స్క్రిప్ట్ విన్న తర్వాత ఐ కుడెంట్ థింక్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్ బట్ యూ, వీ ఆల్ కుడెంట్ థింక్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్ బట్ యూ. అండ్ ఐమ్ గ్లాడ్ టు హ్యావ్ నోన్ యూ అండ్ వర్క్ విత్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కావ్య, చెప్పాను కదా లాస్ట్ టైమే, చాలా మంచి అమ్మాయి, వెరీ డెడికేటెడ్, వెరీ కమిటెడ్, పూరి గారు చెప్పినట్టు మొత్తం డైలాగ్స్ అన్ని తెలుగులో నేర్చుకుంది. అండ్ I hope she gets your blessings as well. Ali garu, na chinnappudu nunchi kaadu puttinappudu nunchi alaga unnarandi meeru, nenu puttinappudu nunchi meeru puttinappudu nunchi, it's always an honor. Andaru cheptu untaru mee scene shoot chesinappudu set lo enta enjoy chesaro adu kuda baa miss ayyan anipinchindi. And wish you, eppudu cheptu unta బయట ఈ మధ్య పని తక్కువ మాటలు ఎక్కువ మాట్లాడే మనుషులు ఉంటారు, కానీ విష్ ఇస్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్, సైలెంట్గా తను పంతం చేస్తూ ఉంటాడు, వెరీ ఆనెస్ట్ జెన్యున్ పర్సన్. థ్యాంక్ యూ విషు. పాపా ఏంటి మ్యాచింగ్ మ్యాచింగ్ ఇస్తాం. ఐ డోంట్ థింక్ డబుల్ స్మార్ట్ వుడ్ హ్యావ్ బీన్ పాసిబుల్ వితౌట్ హర్, షీఈస్ అ ఫైటర్. ముద్దుగా ఏమి పిలుస్తావు? ఉస్తాద్. నిన్ను? నన్ను పాపా. బాస్ లేడీ అని పిలుస్తాను. యువర్ అ ఫైటర్ పాపా, స్టే లైక్ దట్. అండ్ పూరి గారు, నాకు జనరలీ ఈయన ఎందుకు ఇష్టం అంటే, నేను జనరల్గా సెట్కి వెళ్ళినప్పుడు నా ప్రపంచం అంతా మర్చిపోతా, నాకు సెట్కి వెళ్తే ఒక ఎనర్జీ వస్తుంది, వేరే ప్రపంచంలోకి ఎంటర్ అవుతాను, నా వర్క్ని ఫస్ట్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటా. ఈరోజు అసలు డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, ఏ సీన్ చేస్తున్నావు, ఏ షాట్ చేస్తున్నావు, ఏ డాన్స్ చేస్తున్నావు ఏంటి అనేది, అసలు ప్రపంచాన్ని మొత్తం పక్కన పెట్టి నేను ఎలా సెటిల్ అయితే ఉంటానో నాకు చాలా రేర్గా కనపడిన మనిషి పూరి గారు. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ వీ షేర్ దట్ ఎనర్జీ సార్. ఎప్పుడు చెప్తూ ఉంటా లెజెండ్ అని పిలవటం కూడా నాకు ఇష్టం లేదు ఇన్ని. యు ఆర్ స్టిల్ ది మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా, ఎందుకంటే నేను చాలామంది మీట్ అవుతూ ఉంటా, ఏ సినిమా ఏ రికార్డ్ సంగతి తెలియదు కానీ ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలి రైటర్ అవ్వాలి అని చూసి ఒక మనిషిని చూసి వచ్చారంటే దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ పూరి గారిని చూసి వచ్చి ఉంటారు. నేను ఈయనకి ఫోన్లో ఎప్పుడు కాంటాక్ట్లో గన్ అని పెడతాను ఈయన పేరు స్టార్టింగ్ మీట్ అయినప్పటి నుంచి, ఎందుకంటే హీరోస్ అనేవాళ్ళు బుల్లెట్స్ లాంటి వాళ్ళు, అది పేల్స్తేనే వెళ్తుంది,
సో ప్రతి హీరోని ఎస్పెషలీ నన్ను పేల్చే గన్ను కరెక్ట్గా ఉంటే బుల్లెట్ ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత ఎంత ఫోర్స్గా వెళ్తుందో మీరు చూస్తారు. అలాంటిది ఐ థింక్ సార్ మీలాంటి గన్ను ప్రతి యాక్టర్కి అవసరం. అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యూ. లాస్ట్ టైం 5 ఇయర్స్ బ్యాక్ మీ గురించి ఒకటి చెప్పాను, మళ్ళీ ఎక్కడ ఉన్నాం కాబట్టి మళ్ళీ అదే చెప్తా. ఏమండి మీతో పనిచేస్తున్నప్పుడు వచ్చే కిక్ దీనమ్మా. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. మై డియర్ ఫ్యాన్స్, ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నా. అరే నీకు ఇది నచ్చిందా అంటే వాడికి నచ్చుద్దేమో వాళ్ళకి నచ్చుద్దేమో అని పక్కన వాళ్ళకి చూస్తున్నారు. ముందు మనకు నచ్చిందా అనేది చూసుకోవాలి. మనం హోటల్కి వెళ్ళి ఒక బిర్యానీ తిన్నాం అనుకోండి, బిర్యానీ బాగుందిరా అనుకుని చుట్టుపక్కల ఉన్న 4 బాగాలేదంటే మనమే మన డౌట్ రాకూడదు. నేను తిన్నాను బాగుంది, అది వాళ్ళ బిర్యానీ అయినా రేపు సినిమా అయినా ఎల్లుండి మీ కెరియర్ అయినా, నీకు నచ్చింది నువ్వు చేయి. పక్కనాడు ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. ఎందుకంటే పక్కోడి గురించి పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవన్నాయి. జనరల్గా అడ్వైస్ ఇవ్వను, నా అనుకున్న వాళ్ళకే అడిగితే వేస్తా. మీరందరూ ఎందుకో నా మనుషులు అనిపించింది, అందుకని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 15 థియేటర్లో కలుద్దాం. లవ్ యూ ఆల్.